లక్షాధికారి కావాలా కేవలం మూడు బుధవారాలు ఈ పరిహారం చేయండి జాతకంలో బుధుడు బలవంతంగా ఉంటే అంతా సవ్యంగా సాగుతుంది బలహీనంగా ఉంటే ఆనందం దూరమవుతుంది హిందూ మతంలో ప్రతిరోజు ఏదో ఒక దేవుడికి అంకితం చేస్తారు బుధవారము జ్ఞాన దేవుడు గణపతికి చెందినది బుధుడు మేధస్సు ఏకాగ్రత వాక్కు చర్మం అందం సువాసనలకు కూడా అధిపతి శ్రీ గణేశుడు జ్ఞానానికి దేవుడు అందువల్ల బుధవారం నాడు వినాయకుడిని పూజించడం చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు బుధుడిని గ్రహాల రాకుమారుడు అంటారు కన్యారాశి మిథున రాశికి అధిపతి బుధుడు జాతకంలో బుధుడు బలవంతంగా ఉంటే అంతా సవ్యంగా సాగుతుంది బలహీనంగా ఉంటే ఆనందం దూరమవుతుంది కాబట్టి బుధుడు ప్రసన్నుడయ్యేందుకు బుధవారం నాడు వినాయకుని పూజ చేయాలి గణేశుడిని పూజించడం వల్ల శుభ ఫలితాలు చేకూరుతాయి అన్ని కష్టాలు తొలగిపోతాయి జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే బుధవారం నాడు ఈ పరిహారాలు చేయాలి ఇది మీ ఇంటికి ఆనందం శ్రేయస్సు సంపదను తెస్తుంది ఈ చర్యలు వ్యాధులు లోపాలు పేదరికాన్ని నిర్మూలిస్తాయి బుధవారం వినాయకుడిని పూజించేటప్పుడు గులాల్ సమర్పించాలి గణేశుడికి ఇలా చేయడం వల్ల అన్ని సమస్యలు తీరుతాయి ప్రారంభించిన పనిలో విజయం లభిస్తుంది గణపతికి గరిక అంటే చాలా ఇష్టం దీన్ని సమర్పించడం వల్ల ప్రతి కోరిక నెరవేరుతుంది కనీసం 21 గరికలు సమర్పించాలి దీని తర్వాత నైవేద్యాన్ని చూపించాలి వరుసగా 5 బుధవారాలు ఇలా పూజ చేస్తే మీ కోరికలన్నీ తీరుతాయి బుధవారం గణేశ రుద్రాక్షను ధరించడం మంచి ఫలితాలను ఇస్తుంది రుద్రాక్షను ధరించే ముందు పాలలో వేసి ఆలయంలో ఉంచండి దానిని సక్రమంగా పూజించి తరువాత ధరించండి రుద్రాక్ష ధరించడం వల్ల మీ అడ్డంకులు తొలగిపోతాయి బుద్ధోషతో బాధపడేవారు దుర్గాదేవిని పూజించాలి ఓం హ్రీం క్లీన్ చాముండాయే విచార అనే మంత్రాన్ని రోజు 5, 7, 11, 21 లేదా 108 సార్లు జపించడం ద్వారా బుద్ధ దోషం నశిస్తుంది బుధవారం నాడు పేదలకు పచ్చి కూరగాయలు పప్పులు పచ్చి వస్త్రాలు దానం చేయండి పచ్చని వస్తువులను దానం చేయడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు తీరుతాయి బుధుడు బలహీనంగా ఉంటే ఎల్లప్పుడూ ఆకుపచ్చ రుమాలు ధరించండి బుధగ్రహం అశుభ ప్రభావాన్ని తగ్గించడానికి ఇంటికి తూర్పు దిశలో ఎర్ర జెండాను ఉంచాలి బుధవారం నాడు ఆవుకు పచ్చి గడ్డి తినిపించడం ద్వారా భగవంతుని అనుగ్రహంతో సకల సంపదలు కలుగుతాయి వరుసగా 3 బుధవారాలు బుధుడిని పూజించడం వల్ల శక్తి సంపద మరియు సంతోషం కలుగుతాయి బుధవారం ఈ పని చేయకండి బుధవారాలలో తమలపాకులు కొనకండి లేదా తినకండి తమలపాకులతో ఇంటికి రావద్దు ఈ విషయాలు జీవితంలో పేదరికాన్ని తెస్తాయి కాబట్టి ఈ రోజు తమలపాకులు కొనకూడదు బుధవారం పొరపాటున కూడా ఏ పేదవారిని అవమానించకండి ఈ రోజు వారికి దానం చేయండి లేదంటే మాతా లక్ష్మికి కోపం వస్తుంది స్త్రీలు పిల్లలను అవమానించడం మానుకోండి వారికి వ్యతిరేకంగా తప్పుగా మాట్లాడవద్దు ఈ రోజున మీరు మీ కంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళల పాదాలపై పడి ఒక చిన్న అమ్మాయికి బహుమతిగా ఇవ్వాలి మిత్రులారా వీడియోను లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు